Hi viewers, welcome to our channel Pasupuleti777. This video nenu subscribe kosmo like kosmo cheyadam ledhu. Corona gurinchi naaku telisina konni vishayalu meeto share chestunnam ani video chestunnam. Andaru ela unnaru? Mee family tho meeru healthy ga happy ga undalani manaspoorthiga korukuntunnanu. Neenaithe safe ga unnanu. నేను వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను. ఈ కరోనా మహమ్మారి ఉన్నది కదా, వుహాన్ లో మొదలైంది. మన భారతదేశంపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. మనల్ని కాపాడడానికి చాలా మంది కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతున్న దాంట్లో వాళ్ళలో పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, తర్వాత డాక్టర్స్, ఇలా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు కదా మనల్ని కాపాడడం కోసం. వీళ్ళందరూ చేసే పనులు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆలోచించకుండా, వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతారేమో కరోనా కానీ ఆలోచించకుండా మన కోసమే ఆలోచించి వాళ్ళు కూడా డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టినా తక్కువే. మన నిర్లక్ష్యం వల్లే మనం చాలా మంది ప్రాణాలని కోల్పోతున్నాం. గవర్నమెంట్ వాళ్ళు మనకి చాలా జాగ్రత్తలు ఇచ్చారు, అంటే మెయిన్ గా పాటించవలసినవి చాలా చెప్పారు. వాటిల్లో కొన్ని మీకు చెప్తాను, అందరికీ తెలిసిన విషయాలే అయినా సరే మీకు చెప్తున్నాను. ముందుగా బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ శానిటైజర్ మాస్క్ వాడండి. అలాగే శానిటైజర్ ఎవ్రీ 20 మినిట్స్ కి ఒకసారి శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎందుకు అని చెప్తున్నాను అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అందులో ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సిన్ అందుబాటులో దొరికినప్పుడు కంపల్సరీ వేయించుకోండి. ఎందుకంటే చాలా వరకు దొరుకుతున్నాయి, దొరకట్లేదు అని చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి కదా, అందుకని చెప్తున్నాను. కంపల్సరీ వ్యాక్సిన్ దొరికితే మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్లో ఎటువంటి అపోహలు లేవు. నేను వేయించుకున్నాను, ఒక 2 డేస్ ఫీవర్ వచ్చింది అంతే. నార్మల్గానే ఉంది, బాడీ పెయిన్స్ అవి ఉంటున్నాయి కొంతమందికి. వ్యాక్సిన్ మాత్రం అంటే కొన్ని న్యూస్ ఛానల్ చూసి భయపడుతున్నాము వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది. అలా ఏమీ లేదు, న్యూస్ ఛానల్ చూసి భయపడద్దు, ఎవరో ఏదో చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే మనకి ధైర్యం ఉండాలి. మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్పండి, అంతేగాని భయపెట్టద్దు. ఇలా జరుగుతుందట అలా జరుగుతుందట అంటే న్యూస్ ఛానల్స్ చూస్తే మెయిన్ ఏంటంటే భయమే వస్తుంది. ఆ భయాన్ని మనం ముందు జయించితే మా కరోనాని కూడా జయించినట్లే. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు 45 అబవ్ వాళ్ళు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే అందులో కొంతమంది ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, మళ్ళీ ఏంటంటే ఆస్తమా ఉన్నవాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకూడదు. వాళ్ళు వాడే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్స్ డాక్టర్కి చూపించి వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకుండే ట్రీట్మెంట్ సెపరేట్గా ఉంటుంది, అందుకని డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇలాగా వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళు, ఇంకా డాక్టర్స్ వద్దు వీళ్ళు తీసుకోకూడదు వ్యాక్సిన్ అనేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మనకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి వ్యాక్సిన్ ఉండదు కాబట్టి. ఎందుకంటే కంపల్సరీ ఎలాగో మాస్క్ యూజ్ చేస్తారు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. మాస్క్ శానిటైజర్స్ వాడతారు బయటకు వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. ఇంకా ఏంటంటే ఇంట్లో మనం చేసే పనులు, ఆవిరి పట్టడము, నీళ్ళు తాగడము, ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివన్నీ, మన బాడీకి ఐరన్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఓన్లీ వ్యాక్సిన్ లేని వాళ్ళే తీసుకోవాలి అని ఏం లేదు, కంపల్సరీ అందరూ పాటించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా నేను చెప్పిన. మెయిన్ ఏంటంటే ప్రాణాయామం చేస్తాము అవి, తర్వాత ఎక్సర్సైజెస్, యోగా కూడా కంపల్సరీ మార్నింగ్ చేసుకుంటే మనకి కూడా చాలా మంచిది. ఎందుకు ఇంత పర్టికులర్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, నా వీడియోలో ఎందుకు చేస్తున్నాను అంటే మనతో పాటు మనల్ని కాపాడడం కోసం పోలీసులు, డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు చాలా కష్టపడుతున్నారు బయట. మనకి లాక్డౌన్ ఇచ్చినా సరే వాళ్ళు ఇంకా బయట ఉన్నారు, ఎందుకని మనల్ని కాపాడడం కోసం. మన ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అయినా సరే మనకి ఇచ్చిన టైం అంత టైంలోనే మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసరికి అందరూ ఒకేసారి మార్కెట్కి వెళ్ళిపోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న కంగారులోని ఎవరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. మనలో అవేర్నెస్ వస్తే మనతో పాటు కూడా వర్క్ చేసే పోలీసులు, డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు కూడా
లాక్డౌన్ లో అంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు కూడా ఇంట్లో సేఫ్ గా ఉంటారు. మనకి ఆ అవేర్నెస్ వచ్చినప్పుడే వాళ్ళు కూడా మా వాళ్ళ ఫ్యామిలీతో సేఫ్ గా ఉంటారు, అది అందరూ అర్థం చేసుకుంటారని వీడియో చేస్తున్నాం. ఇంకా ఏంటంటే విషయము, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి వ్యాక్సిన్ అయితే ఉంటుంది కానీ కోవిడ్కి ఎఫెక్ట్ అయితే మాత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కషాయం తాగడం. మెయిన్ ఏంటంటే వాళ్ళకి డాక్టర్ ఐరన్ టాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తారు, ఆ టాబ్లెట్స్ తీసుకుని జాగ్రత్తగా ఇంట్లో ఉండడమే. వాళ్ళు కూడా ధైర్యం కోల్పోకుండా చాలా స్ట్రాంగ్ గా బీ స్ట్రాంగ్. ఫస్ట్ థింగ్ కూడా అదే, బీ స్ట్రాంగ్. ఎవరైనా సరే అమ్మ కరోనా వస్తుందని భయపడకుండా ధైర్యంగా ఉంటే దేన్నన్నా జయించగలం అని చెప్పాను కదా. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా భయపడద్దు, అందరిలాగే నార్మల్ గానే ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమీ టాబ్లెట్స్ అవి ఏమి ఇవ్వరు, ఐరన్ టాబ్లెట్స్ మాత్రమే యూజ్ చేయాలని చెప్తారు. ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకుని అంటే మంచి ఫుడ్, ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ని తీసుకుంటే మీరు కూడా కరోనా నుంచి బయటపడచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్న కరోనాకి ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు, తొందరగా రికవరీ అవుతారు. వాళ్ళ నుంచి వేరొకరికి సోకడానికి కూడా చాలా తక్కువ ఉంటుంది, తొందరగా వేరొకరికి పాస్ ఆన్ అవ్వదు. అలాగే కరోనా వచ్చింది అనేటప్పుడు వాళ్ళని చాలా దూరంగా పెడతా ఉంటాం కదా, అంటే వాళ్ళని ఒక ఎలాగో అందరూ చేసేదే, కరోనా వచ్చిందంటే ఐసోలేషన్ క్వారంటైన్ లో ఉండాలి, అలా ఉంటున్నారు కదా అని వాళ్ళని అలా ముంచేసి వాళ్ళని భయపెట్టకూడదు. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, ముందు కూడా చెప్పాను మెయిన్ ధైర్యాన్ని కోల్పోవద్దు ఎవరు కూడా. వాళ్ళకి ఇప్పుడు అందరి దగ్గర కూడా మొబైల్స్ ఉంటున్నాయి, వాళ్ళు రూమ్ లో ఉన్నా సరే వాళ్ళకి మొబైల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఫుడ్ ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు వాళ్ళు తింటున్నారా లేదా, ఏం టాబ్లెట్స్ వేసుకున్నారు, టైం వేసుకుంటున్నారా లేదా చాలా ప్రాంగా చూడాలి. అలా దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు, మనం దూరంగా ఉంటూ కూడా వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తే చాలు, వాళ్ళకి ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. దగ్గరుండి ఇది చెయ్యి అది చేయని చెప్పాల్సిన లేదు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని పలకరింపు, ధైర్యాన్ని మాటల్లో ఇవ్వగలిగితే వాళ్ళకి తొందరగా రికవరీ కూడా అవుతారు. కరోనా వచ్చిన పేషెంట్స్ ఉంటారు కదా, పేషెంట్స్కి ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను కదా. అలాగే వాళ్ళు ఏంటంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి లంగ్స్ కానీ ఎఫెక్ట్ అయితే అంటే దగ్గు విపరీతంగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఇప్పుడు హాస్పిటల్లోని జాయిన్ అయ్యే పేషెంట్స్ వాళ్ళకు ఉన్న జబ్బుతో జాయిన్ అవుతున్నారు, కానీ ఏంటంటే అక్కడ ఉండే జనాన్ని వాడిని చూసి అమ్మో నా కరోనా వచ్చేస్తుందేమో ఎఫెక్ట్ అవుతుందేమో అనే భయానికి కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది ఏమో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళడమే లేదు, ఫీవరే కదా అని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే పాజిటివ్ వచ్చింది అని తెలిసేసరికి అమ్మో నన్ను అందరూ భయ దూరంగా ఉంచేస్తారు, నాతో ఎవరు మాట్లాడరు అని ఆలోచించి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మాస్క్ యూజ్ చేస్తున్నాం కదా, మాస్క్ యూజ్ చేసి యూజింగ్ త్రూ మాస్క్ కూడా మనం పాడేస్తాం కదా, పాడేసినప్పుడు క్లోజ్ డస్టింగ్స్లోనే వాటిని పారేయండి. ఎందుకంటే ఎనిమల్స్ ఏమన్నా కూడా వాటిని టచ్ చేస్తే చాలా ఎక్కువ కరోనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనకి న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తున్నారు లయన్స్కి, జూ హైదరాబాద్ జూలోని లయన్స్కి, 8 లయన్స్కి కరోనా ఎఫెక్ట్ అయ్యింది అని, మనుషుల నుంచి ఎఫెక్ట్ అయ్యింది అని అంటారు. వాటికి ఫుడ్ ఇచ్చేటప్పుడు వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు కానీ వాటికి వాటర్ సప్లై ఇచ్చేటప్పుడు కానీ మనుషుల ద్వారా వాటికి ఎఫెక్ట్ అయింది. అందుకనే మీరు మాస్క్ యూజ్ అండ్ త్రో మాస్క్ యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ క్లోజ్ డస్టింగ్స్లో కానీ కాల్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయండి. తర్వాత యూజ్ చేసే మాస్క్స్ డైలీ 3 మాస్క్ యూజ్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత సన్లైట్లోనే వాటిని డ్రై చేయడానికి ప్రయత్నించండి. అన్ని విషయాలు చెప్పాను, చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ ఇదే విషయం చెప్తున్నాను, ఇంతకు మించి ఎవరు కూడా ఏమి చెయ్యలేము. ఏంటంటే ధైర్యమే మహాబలం, మన ధైర్యమే మనకి మహాబలం కాబట్టి ధైర్యాన్ని పంచడం, ఆ పంచడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ అందరూ కూడా మాస్క్ శానిటైజర్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను, అందరూ చెప్తున్న విషయాలు ఇవన్నీ పాటిస్తూ కూడా వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోండి. తీసుకుంటే మనం ఎఫెక్ట్ అవ్వడం కూడా తక్కువ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎఫెక్ట్ చేయడం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఈ నేను చెప్పిన ప్రికాషన్స్ కాదు, మీకు ఆల్రెడీ చాలా తెలిసి ఉంటాయి కదా, వాటి అన్నిటినీ కూడా మీరు ఫాలో అవుతూ చాలా హెల్తీగా ఆరోగ్యంగా సేఫ్గా ఉంటారని కోరుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్.